విశాఖలోని విలువైన భూములను దోచుకోవడం కోసమే రాజధాని పేరుతో గర్జనలంటూ వైసీపీ డ్రామాలు ఆడుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు అమరావతికి జోలపాడి ఇప్పుడేమో విశాఖ వెళ్లి గర్జిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడం సరికాదని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్న విశాఖను మీరేమీ కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదని, వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నిన్న మంత్రి రోజా గారు, పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఇద్దరికి పోయి విశాఖలో గర్జించి వచ్చారు. అంటే ఎలక్షన్కు ముందు అమరావతికి జోలపాడేది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ పోయి గర్జించేది. అంటే మీరంటే విమానాల్లో చక్కర్లు కొడతారు. పాపం మీకు ఓట్లు వేసిన వాళ్ళు అమరావతికి పోవాలంటేనే 500 కిలోమీటర్లు, ఇంచుమించు 7 అవర్స్ బస్ జర్నీ. ఇప్పుడు విశాఖపట్నం పోయి గర్జించాలంటే 14 గంటలు. మీకేమి నొప్పి? మీరు విమానాలు వెళ్ళిపోతారు. మీకు అంత ఏంటంటే ఇక్కడ ప్రజల నాడి తెలుసు, కానీ మీ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి చెక్ పెడతాడేనేమో అనే భయం. అందుకని ఎస్ పాస్ అనాల మీరు. అది ఒకటే చెప్తుండ నేను, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో కనుక అమరావతికి వ్యతిరేకంగా ఎవరు నోరు తెరిచినా ప్రజలు మట్టు పెట్టడం మాత్రం ఖాయం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట. సాక్షాత్ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎస్ అన్నాడు. సిపిఎం, సిపిఐ, బీజేపీ అన్ని పార్టీలు ముక్త కంఠంతో అమరావతికి ఒప్పుకొని ఈరోజు మాట మార్చి, మీరేమీ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నం మీకు దోచుకునే దానికి. అప్పుడు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాదు, ఈరోజు విశాఖపట్నం విలువైన భూములు, విలువైన వాస్తులు దోపుచుకునే దానికి తప్ప మీరు రాజధానిగా ఏ విధంగా మీరు దాన్ని సమర్థిస్తారు అని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదు. ఇది అక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా అమరావతి నిర్ణయం కరెక్ట్ అనే సంగతి వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళందరికీ తెలుసు. మీరు కావాలని రెచ్చగొడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఈరోజు ఒక కమిషనర్ ఆఫ్ పోలీసు ఒక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అంటే మంత్రి రోజా గారు వీళ్ళు ఉన్నప్పుడు దుర్భాషలు ఆడటం ఇవన్నీ చేశారంట. రోజు 100 మంది, 1000 మంది పాపం వాళ్ళ అమరావతి పాదయాత్రలో వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్కి కనపడలేదా? ప్రజలు మీకు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు.